పడుతుంది. ఇక దాంతో పాటుగా మరొకసారి నల్గొండకు పోదాం. నల్గొండకు సంబంధించి ఇక్కడ ప్రతిష్టాత్మకమైన సీటుగా చెప్పొచ్చు, ఎందుకంటే అటు జానారెడ్డి కుమారుడికి ఇక్కడ స్థానాన్ని టికెట్ కేటాయించడం జరిగింది. ఈ స్థానంలో ఎవరు కందూరు రవి రఘువీర్కు సంబంధించి దాదాపుగా 464628 ఓట్ల ఆధిక్యంతో మొదటి స్థానంలో అయితే కొనసాగుతున్నారు నల్గొండకు సంబంధించి. నల్గొండలో రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి సైదిరెడ్డి సంబంధించి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. దాదాపుగా 149031 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక దానితో పాటుగా ఇక్కడ కృష్ణారెడ్డికి సంబంధించి 128000 ఓట్ల పైచీలకైతే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ తన యొక్క ఆధిక్యాన్ని అయితే ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా నాగర్ కర్నూలుకు సంబంధించి నాగర్ కర్నూలలో మల్లు రవి ముందంజలో కొనసాగుతున్నారు. దాదాపుగా 237263 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి భరత్ ప్రసాద్ తాను రెండో స్థానంలో లీలో కొనసాగుతున్నారు. దాదాపుగా 203000 పైచిలుకు ఓట్లతో రెండో స్థానంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. భారత రాష్ట్ర సమితి నుంచి దాదాపుగా 167940 ఓట్లతోని మూడో స్థానంలో ఉన్న పరిస్థితి కనసాగుతుంది. ఇక దాంతోపాటుగా నాగర్ కర్నూలులో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కొనసాగుతుంది. ఇక మెదక్కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఆ సీట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే మెదక్లో పూర్తి స్థాయిలో కూడా ఇటు హరీష్ రావు కాన్స్టిట్యూన్సీ కానీ కేసీఆర్ది కానీ దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి ఉద్యమం నుంచి పట్టున్న ఈ స్థానంలో కూడా తన స్థానం మూడో స్థానానికి అయితే పడిపోయింది. ఇక్కడ వెంకటరామిరెడ్డి గారు మూడో స్థానంలో ఉన్నారు. దాదాపుగా 171856 ఆధిక్యంలో ఉన్నారు. ఇక మొదటి స్థానంలో మాత్రం రఘునందన్ రావు ఉన్నారు. దాదాపుగా 95168 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక రెండో స్థానంలో నీలం మధు ఉన్నాడు ఇండియన్ కాంగ్రెస్ నుంచి. దాదాపుగా 178592 ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక మూడో స్థానంలో వెంకటరామిరెడ్డి గారు ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కూడా మెదక్ స్థానాన్ని అయితే ఆశించింది, ఖచ్చితంగా కూడా మెదక్లో గెలుస్తామనుకుంది, కానీ మెదక్ కూడా అవకాశం లేకుండా పోయిన పరిస్థితి. ఇక మల్కాజ్గిరికి సంబంధించి ఇక్కడ ఈ స్థానం చాలా కీలకమైనది. మల్కాజ్గిరిలో పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించి భవిష్యత్తు